ఉత్తరంగ విశాఖ పరిరక్షణ పోరాటం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో అకుంఠితమైన ఐక్యతతో అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు కలిసి ఈ పోరాటాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఇటువంటి అపూర్వమైన ఐక్యత సాధించినందుకు ఇక్కడ కార్మికులకి, ఉద్యోగ కార్మిక సంఘాలకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అకుంఠిత పోరాటం ఐక్యతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆశలు పెట్టుకున్నా నేను ఇప్పటి వరకు ప్రైవేటీకరణ చేయలేకపోయింది. ఆ రకంగా ఈ ఉద్యమం ఇప్పటికే పాక్షిక విజయం సాధించింది. పెద్ద దేశానికే మనగాడిగా, ప్రపంచానికే మనగాడిగా అని చెప్పేసి ఉన్నామని చెప్పిన గర్వీయే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చి తను అనుకున్న పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రైవేటీకరణ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడాన్ని నిరోధించగలిగింది. ఈ శక్తి ఈ కార్మికోద్యమానికి ఉండడం మనందరం గమనించాలి. రాబోయే కాలంలో ఈ ఉద్యమం ఇంకా కొనసాగిస్తాం, ఐక్యంగా ముందుకు పోతాం, ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పేసి కృతనిశ్చయంతో ఈ కమిటీ, పోరాట కమిటీ ముందుకు పోతుంది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా వాడి విజయం సాధిస్తారు. ఈ పోరాటాన్ని కొనసాగించినప్పుడు మిగతా రాజకీయ పార్టీలు వారి మనసుల్లో ఏమున్నా ఈ ఉద్యమాన్ని మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉండే పాలక పార్టీలు ఏవైనా వారిలో ఉండే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు వచ్చే పద్ధతి కాకుండా వారు సంపూర్ణంగా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చి దీన్ని విజయం సాధించేందుకు కృషి ముందుకు రావాలని కోరుతున్నాం. ముఖ్యంగా అధికారంలో వైఎస్ఆర్ పార్టీ మొత్తం రాష్ట్రాన్ని ఏకం చేసి విశాఖకు పరిరక్షణ కోసం, తురంగా రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పుడు తగినంతగా లేదు. అది ఆ రకంగా చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు క్షమించరని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. కేంద్ర బీజేపీ అన్ని రకాలుగా దేశానికి ద్రోహం చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ద్రోహం చేసింది, వాగ్దానాన్ని బొమ్మ చేసింది, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకి అమ్మకానికి పెట్టింది. ఈ రకంగా పదే పదే ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నాం, మేము ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు. అటువంటి బీజేపీని ఏమాత్రం ఉపేక్ష చేసినా, ఎవరు ఉపేక్ష చేసినా అది సమతం కాదు. అందుకని ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు తమ యొక్క ల్యూక్వర్మ్ యాటిట్యూడ్ని, మెతక వైఖరిని వదులుకొని గట్టిగా ఈ ఉద్యమానికి మద్దతుగా ముందుకు రావాలని చెప్పేసి సందర్భంలో కోరుతున్నాం. దురదృష్టం ఏంటంటే అటువంటి వైఖరి ప్రభుత్వం నుంచి రాలేదు. ఈ మధ్య ఒక మంత్రి మా చేతుల్లో ఏం లేదు, అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని చెప్పేసి చెప్పడం అనేది చాలా అన్యాయమైన విషయం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాలు, అనేక విషయాలని అనేక ప్రభుత్వాలు ప్రతిఘటిస్తున్నాయి, మద్దతిస్తున్నాయి. రైతాంగం మీద మెడ మీద కత్తి పెట్టి 3 చట్టాలు అమలు జరపాలంటే ప్రభుత్వాలన్నీ వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం తప్పలేదు. ఈ రకంగా ఇక్కడ ప్రభుత్వం ఒత్తిడి చేస్తే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలి తప్పదు. అటువంటి వైఖరి తీసుకోవడం మానేసి ఇక్కడ మంత్రులే ఈ ప్రైవేటీకరణకు సమర్థించే వైఖరి చేస్తున్నారంటే లోపాయకారిగా ఈ ఉద్యమానికి ఒకవైపు ఓట్ల కోసం మద్దతు చేస్తూ లోపాయకారిగా ఈ ప్రైవేటీకరణ ప్రోత్సహించే వైఖరి తప్పకుండా కాదు. అటువంటి పద్ధతిలో ఎవరు ప్రభుత్వం నుంచి వ్యవహరించినా వారికి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. అందుకని అటువంటి పొరపాటు వైఖరిని ప్రదర్శించకుండా వ్యవహరించడం మంచిది అని చెప్పేసి వారికి నేను చెప్పదలుచుకున్నాను. మరొకసారి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, ప్రభుత్వ రంగ సంస్థను రక్షించుకోవడానికి జరిగే ఉద్యమాన్ని నేను అభినందిస్తూ వారికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉద్యమాన్ని అన్ని తరగతులు, అన్ని సంస్థలు, మొత్తం ప్రజానికి అంతా ముందుకొచ్చి ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియజేసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. Don't forget to like, subscribe, and share the videos.